స్వామి గారు మన వాళ్ళ ఒక మంచి కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మనకి వివిధ హోదాల్లో ఉన్న మండల ప్రెసిడెంట్లు కానీ మాజీ మండల ప్రెసిడెంట్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మన పార్టీ ఈ మధ్యకాలంలో చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఈ బాధురే బాధురు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మనం. అదేంటంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఏ విధంగా వాళ్ళు పాదయాత్ర చేస్తా, ప్రజలకి తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజల చేత చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేయించుకొని వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది మనం పాపులేట్ కొట్టించాం. దాంట్లో ఉండే మీకు తెలిసిందే, 40 సంవత్సరాలు పెన్షన్ ఇస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటం కానీ, అదేవిధంగా కరెంటు ఛార్జీలు దాదాపు మనం చూస్తాం. ఇప్పుడు నేను వస్తా కూడా కొబ్బరిపాడు విలేజ్లో అడిగాను, 4-5 ఎస్సీ కాలనీలో కుర్రోళ్ళు ఉంటే మన వాళ్ళు ఉంటే అడిగాను, పోయిన ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చిందంటే 60% కరెంటు బిల్ తేడా వచ్చింది. రూపాయి వచ్చిన వాళ్ళకి రూపాయి ఉన్నదానికి రూపాయి 60 పైసలు అంటే 60% దాదాపు 50 నుంచి 60% పైన కరెంటు బిల్లు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. విపరీతంగా కరెంటు బిల్లు పెంచడం, ఇప్పుడు ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలు వచ్చిన దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు మనం 70% పూర్తి చేసి ఇస్తే వాళ్ళు 1-2% కూడా పూర్తి చేయలేకపోవటం, అట్లానే ఈ దేశంలో ఎక్కడ బయట కొద్దిగా ఆలోచించండి, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రిని, ఒక మనిషిని, ఎవరిని చంద్రబాబు లాంటి నాయకుడు పిలుపునివ్వగలనే 30,000 ఎకరాల భూమిని రైతులు తీసుకొచ్చి రాజధాని కట్టమనిస్తే ఆ రైతులకి నిద్ర లేకుండా ఈ 3 సంవత్సరాలు చేయటం, రాజధాని కట్టకుండా అక్కడ పక్కన పడేయటం, అది కట్టకుండా 3 రాజధానులు కడతామని చెప్పి ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల కూడా పెట్టలేకపోవటం, ఇవన్నీ చాలా చెప్పుకుంటా పోతే దాదాపు 2-3 గంటలు పట్టింది. ఈ ప్రజా మంచిది దాదాపు 12 కోట్ల రూపాయలు కట్టిన ప్రజావేదికని కక్షపూర్వకంగా ఆ బిల్డింగ్ బదులు కొట్టడం, ఇట్లా ఎన్నో చూస్తే ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఊరక మన మీద మాట్లాడుకుంటున్నా ప్రజలకు కూడా ప్రతి ఒక్క ఇంటికి పాపులేట్ షేర్ చేయాలన్నమాట. దాదాపు మనం గడిచిన వారం నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపు